హాయ్ అండి, వెల్కమ్ టు జానవి ప్రిన్సెస్ తెలుగు లాక్స్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు ఇట్లా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి. ఈరోజు మినప్పప్పుతో మనం మెంత కూర వడలండి. ఎలా చేయాలో, దీనికి కావాల్సిన ఐటమ్ ఏందో చూసాము. మినప్పప్పు అండి ఒక నైట్ మొత్తం నానపెట్టండి, బాగా మెత్తగా పట్టండి. తర్వాత ఆనియన్స్ అండి, ఒక పెద్ద సైజు ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి. తర్వాత కొంచెం అంతా మెంతెం కూర అండి. ఈ టైప్లో చేయండి, చాలా బాగా వస్తాయండి. మనము మీరు ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు వేసేసాం కదా, ఒకసారి మెంతెం చేయండి, బాగా వస్తాయి. కొంచెం అంతా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకుంటే మనకి హెల్త్కి మంచిది, అందుకే నేను వేసాను. సాల్ట్ వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు. ఒకసారి మీరు ఇలా మెంతెంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనము మినప్పప్పుతో వెరైటీ వెరైటీ చేయొచ్చండి. వడలు మెంతెం, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ కలిసి పెట్టట్టు కలిపి ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చేయాలండి. ఇందులో నేనైతే తినే సోడా వేయలేదు, వేయొద్దండి, చాలా వరకు హెల్త్కి అది మంచిది కాదు. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి, ఎంత కావాలి అంత వేసుకోవాలి. చాలా ఆయిల్ వేస్తారు చాలామంది, అలా ఎప్పుడు వేయొద్దండి, ఎందుకంటే మళ్ళీ మనం ఈ ఆయిల్ యూజ్ చేయాలి కదా. మరి ఇలా కర్రీలో వేస్తే మొత్తం మనం ఏదైనా బజ్జీలు చేసిన దాని స్మెల్లే వస్తుందండి, అందుకే ఎంత కావాలో అంతే వేయాలండి. ఆయిల్ వేడాక ఇలా బజ్జీలు వేసుకోవాలి. నాకైతే పిండి అనేది లూజ్ అయిపోయిందండి, అందుకే బజ్జీలు షేప్ రాలేదు. అలా మీకు లూజ్ అనిపిస్తే కొంచెమంతా బొంబాయి రవాణా కలపండి, కొంచెమంతా మైదా పిండి అయినా కలపండి, బాగా వస్తాయి, మంచి బజ్జీలు టైప్లో వస్తాయి. నా దగ్గర అవి లేవు కనుక నేను కలపలేదు. చూడండి, ఇలా అయ్యాక తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా మంచి వస్తాయి. ఇది నేను మా పిన్ని దగ్గర చూసి నేర్చుకున్నానండి. ఎప్పుడైనా సరే అండి, బజ్జీలు చేసిన పూరి చేసిన గోల్డెన్ కలర్లు వచ్చాకనే తీయాలండి, లేకపోతే గోల్డెన్ కలర్ రాకపోతే తీసేస్తామనుకోండి, అప్పుడు పిండి అనేది లోపల ఉడకదు. చూడండి బజ్జీలు ఎలా వచ్చాయో, ఎందుకంటే నా పిండి అనేది లూజ్ అయిపోయిందండి, చాలా వాటర్ వేసి పట్టేశాను నేను మర్చిపోయి. మీరు అలా చేయకండి. అలా అయినా కొంచెం బొంబాయి రవ్వ అయినా కొంచెం అంతా మైదా పిండి అయినా కలపండి, బాగా సెట్ అయిపోతుంది పిండి అనేది. చూడండి ఎలా వచ్చాయో, ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసేయాలండి. దీని కాంబినేషన్గా మసాలా టీ పెట్టుకొని తాగారనుకోండి, చాలా బాగుంటుంది. ఆ వీడియో నేను లింక్ ఇస్తాను, చూడండి. తర్వాత 2 పచ్చిమిర్చి అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. నేను మసాలా టీది లింక్ అనేది నేను వీడియో లింక్ అనేది ఇస్తాను.